దుక్నంలా 5 రూపాయలకు గోని 500 నోట్ ఇస్తే చిల్లరి అన్న అని కష్టకుంటారు. 1000 రూపాయలకు గోని అన్ని చిల్లర చిక్కల చేతిలో పెడితే గి అన్ని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే నేను దందా చేసినట్టే 2500 నోట్లు ఉంటే చూడు లేదంటే గూగుల్ పే ఫోన్ పే కొట్టు అని అంటారు. ఇక కొన్ని దుక్నాలల్లా తెచ్చిన పైకమే కాదు ఇచ్చిన మనిషి ఎట్లున్నాడని కూడా చూస్తారు. ఏషం అటు ఇటు ఉంటే ఎడమకాలు కూడా లోపట పెట్టనియరు. కానీ గీడ ఏం జరిగిందంటే షాప్లకు పోయి షేప్ కంపెనీ ఫోన్ పట్టిండు లక్షణరట గంత పైకం బిచ్చగాని దగ్గర ఏడుంటది అంటారా. బస్తాలకెళ్ళి షిల్లర షిక్కలు గుమ్మరిస్తే దుక్నపోళ్ళంతా గంటల కమానం షెంటల్ తీసిండ్రు. మొత్తం ఎంచినాక లక్షణర లెక్క తేలంగానే షేప్ కంపెనీ ఫోను చేతిలో పెట్టిండ్రు. ఏడనో డౌట్ కొడుతుందిలే నీయంగా బిచ్చగాడు కాదు మరి ఏషం గట్టిండు. యూట్యూబ్లా ప్రాంక్ వీడియోలని చేస్తారు కదా బిచ్చగాళ్లను ఫోన్ల దుక్నంలకు రాణిస్తారా ఫోన్ కొంటే షిల్లర తీసుకుంటారా లేదా అని రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్లా ఇట్లా ఏషం గట్టి 4-5 షాపులు తిరిగిండట. కొందరు దుక్నంలకే అడుగు పెట్టనీయలే ఇంకొందరు షిల్లర తీసుకోము అన్నారట. గీ అన్న మాత్రం బరాబర్ రానిచ్చిండు 100,000 రూపాయల షిల్లర తీసుకొని ఫోన్ ఇచ్చిండు. ప్రాంక్ అని ముందే కనిపెట్టిండో ఏమో గింత షిల్లర ఏడికెళ్ళి తెచ్చిండో గాని అంత ఓవర్ యాక్టింగ్ ఓవర్ మేకప్ గిసొంటి మస్తుగా ఏషిండ్రు. కొత్తగా ఏమన్నా చెయ్యుండ్రని ఎడ్డిచ్చిండ్రు సూచనోళ్ళంతా.